हाय हेलो नमस्ते वेलकम टू क्यूब टीवी नेन मी अनिल सो रीसेंट चूसते जबरदस्त फेम अलागे बिग बॉस की वेल्ली वच्चिना कंटेस्टेंट बीबी फेम मुक् अविनाश वाला बेबी चनिपोयिनट्टु तन इंस्टाग्राम द्वारा ప్రేక్షకులకు అలాగే తనకు అభిమానించే వాళ్ళ కోసం అయితే తను చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళ ఆ బేబీ హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయి, హోల్స్ వల్ల బేబీ చనిపోయినట్టు కూడా మనందరికీ తను సమాచారం ఇచ్చాడు. దీనికి సంబంధించి అసలు ఆ బేబీ హోల్స్ వల్ల చనిపోయింది, సో ఎందుకు ఆ హోల్స్ వస్తున్నాయి, ఎందుకంటే చాలామంది పిల్లలకు కూడా హోల్స్ రావడం మనం చూస్తున్నాం, 7 మంత్స్కే ఆ బేబీ చనిపోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు సార్ మాట్లాడి అసలు ఎందుకు ఇలాంటివి దారి తీయడానికి ఇది గల కారణాలు ఏంటివన్నీ మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు సార్ డాక్టర్ అయితే మన దగ్గర ఉన్నారు సార్, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అనిల్. సార్ బాగున్నారా? సార్ బాగున్నానండి. సార్ రీసెంట్గా చూసినట్టయితే 2-3 డేస్ బ్యాక్ కూడా జబర్దస్త్ ఫేమ్ అవినాష్ వాళ్ళ ఆ బేబీ కూడా మరణించడం మనం చూస్తున్నాం. అంటే 7 మంత్స్కి తను బయటకు వచ్చి హార్ట్లో 2 హోల్స్ ఉన్నాం, హోల్స్ వల్ల తను చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. సార్ అసలు ఆ చిన్న చిన్న వయసులో ఆ కడుపులు ఉన్న వాళ్ళకి అలా హోల్స్ మనం ముందే చూడలేమో, అసలు ఆమె డెత్కి కారణం ఏంటంటారు సార్ మీరు? సో అనిల్, హోల్స్ వల్ల చనిపోయింది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ అన్ని ఛానల్స్లో మనం చూస్తున్నాం బేసిక్. అవును. ఇప్పుడు పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్తో పిల్లలు ఎగ్జాక్ట్గా పుట్టినరోజు చూసినట్టయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందువల్ల తల్లి గర్భంలో ఉన్న గుండె వేరు, బయటకు వచ్చిన తర్వాత గుండె వేరు, తల్లి గర్భంలో ఊపిరితిత్తులకి పని లేదు. ఎందుకు మాయ అంటారు? సో తల్లి తీసుకున్నట్టనంటే గాలే బిడ్డకు కూడా ఇవ్వబడుతుంది. సో కనీసం గాలి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం బిడ్డకు లేదు, తల్లి అని పనులు చేసి పెడుతుంది. తన బిడ్డ తరఫున తిండి తినటం కానీ గాలి పీల్చుకోవడం కూడా తల్లి చేసేస్తుంది. పుట్టిన తర్వాత అది కుదరదు. పుట్టిన తర్వాత ఊపిరితిత్తులకి ఫస్ట్ ఏడుపు ఏదైతే ఉంటుందో ఆ ఏడుపు ద్వారా ఊపిరితిత్తులు పనిచేయడం మొదలు పెడతాయి. ఓకే. బిడ్డ ఎప్పుడైతే ఏడవటం స్టార్ట్ చేస్తుందో, ఏడవటం ఎందుకంటే దానికి రకరకాల ఎమోషనల్ ఇవి పెట్టి పుట్టంగానే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఈ చెడు ప్రపంచం ఇట్లాంటివన్నీ కూడా మన కల్పితాలు. బాగా ఊపిరి తీసుకుంటుంది బిడ్డ, ఊపిరి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి, ఊపిరితిత్తులు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. ఓకే. గుండె మాత్రము కన్సెప్షన్ అయిన 28వ రోజే గుండె, అంటే తల్లికి ఇంకా తెలియదు, మొదటి పీరియడ్ మిస్ కాదు తల్లి, కానీ గుండె పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే. సో 28వ రోజే బిడ్డ కన్సెప్షన్ అయిన తర్వాత గుండె మొదలవుతుంది. ఊపిరితిత్తులు మాత్రం పుట్టిన క్షణంలో, బయటకు వచ్చిన క్షణంలో ఊపిరితిత్తులు మొదలవుతాయి. ఓకే. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, గర్భంలో ఉన్నటువంటి గుండెలో హోల్స్ ఉండటం అనేది సహజం, అవి అవసరం. ఓకే. సో అవి జబ్బు కాదు. సో హోల్స్ వల్ల చనిపోవటం అనేది జనరల్గా జరుగుతుంది, మరీ పెద్దగా ఉంటే తప్ప. సో ఇప్పుడు మరి ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది, హోల్ ఒకటి ఉంటుంది, అవి పుట్టిన తర్వాత కూడా ఉంటాయి. ఇవి పుట్టినరోజు చాలామంది ఏం చేస్తారంటే పుట్టినరోజు గుండెకి స్కాన్ తీస్తారు డాక్టర్లు, అవి మేము చాలా కామన్గా చేస్తుంటాం పుట్టిన మొదటి వారం రోజుల్లో కూడా. అప్పుడు కూడా హోల్స్ ఉంటాయి, అవి మెల్లగా ఒక 2 వారాలు 3 వారాలు 1 నెల రోజుల్లో పూర్తిగా మూసుకుని పోతాయి, అవి జబ్బులు కావు. ఓకే. హోల్స్ వల్ల చనిపోవటం యూజువల్గా జరగదు, చాలా సీరియస్ గుండె ప్రాబ్లం ఉంటే తప్ప బిడ్డ చనిపోవటం అంటే జనరల్గా జరగదు, అది హోల్స్ వల్ల కాదు. ఓకే. అది బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు, లేకపోతే ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుండెలో సగభాగం అసలు ఫామ్ కాదు, అట్లాంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మృత్యు సంభవించడం జరగదు. సో హోల్స్ అనేది జనరల్గా హోల్స్ వల్ల చనిపోవటం అంటే జరగదు. ఓకే. అంటే హోల్స్ వల్ల బేబీకి ప్రమాదం ఉన్నట్టు లేదు అసలు? నేను చెప్పినట్టుగా హోల్ అంటే ఇప్పుడు జనరల్గా అన్నిటికంటే పెద్ద హోల్ అంటే 4-5 మిల్లీమీటర్లు ఉన్నట్టు ఉంటూ ఉంటుంది. ఓకే. మనం జనరల్గా చూసినట్లయితే వాటి వల్ల ప్రాణవానికి ప్రమాదం అంటే జరగదు. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందా సార్? పుట్టే బేబీకి ప్రతి ఒక్కరికి హోల్ ఉంటుందా? ప్రతి బిడ్డకి పుట్టిన తర్వాత ఒక హోలు, ఒక లెఫ్ట్ రైట్ కనెక్షన్. ఓకే. ఇది ప్రతి బిడ్డకి ఉంటుంది, అది 2-3 వారాల్లో మూసుకుని పోతుంది అది. ఓకే. సో హోల్స్ వల్ల కాదు, అంతకంటే సీరియస్ ప్రాబ్లం ఉంటే తప్ప మృత్యు జరగదు. ఓకే. సో ఒక మంచి హార్ట్ఫుల్ బేబీ రావాలంటే మాక్సిమం కాదు మినిమమ్ 9 మంత్స్ వరకు, 9 మంత్స్ నిండే కడుపుతో ఉన్న తర్వాతనే బేబీ బయటకు వస్తుంది. అప్పుడు ఆ చాలా ప్యూర్గా బేబీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ మనం రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే సార్, 7 మంత్స్కి కూడా కొంతమంది బేబీస్ మంచిగానే వస్తున్నారు, కొన్ని డిసీజెస్తో బయటకు వస్తున్నారు కానీ మంచిగానే వస్తున్నారు. అంటే ఈ 7th మంత్ కన్సీవ్డ్ బయట బేబీ బయటికి రావడం కారణం లేదంటారు మరి? ఇది కొత్తగా వచ్చింది కాదు, చాలా కాలం నుంచి కూడా జరుగుతోంది. కాకపోతే అంతకుముందు ఏమైందంటే 9 నెలలు కాకుండా ముందే గనక నెలలు నిండకుండా బిడ్డ పుట్టినట్లయితే కాపాడటం తెలిసేది కాదు డాక్టర్లకి. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కమల పిల్లలు ఉన్నారనుకోండి, కమల పిల్లలు ఇద్దరు పిల్లలు అదే వెయిట్లో పెరగరగా తల్లి పొట్టలో ఉండే స్పేస్ తక్కువ,
అది ఒక బిడ్డకి నిర్దేశింపబడింది. ఇద్దరు పిల్లలు ఉంటే అది ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇద్దరు ఫుల్గా పెరగలేరు, ఇద్దరు తక్కువ బరువుతోనే పుడతారు. కానీ పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళ మొదలవుతుంది వాళ్ళ పెరగడం బేసికలీ. సో ఇప్పుడు ఏంటంటే 5 నెలలకు పుట్టినా కూడా మనకి ఆ బిడ్డని కాపాడుకొని జాగ్రత్తగా నార్మల్ బేబీలాగా తీసుకునేటటువంటి టెక్నాలజీ, ఎక్స్పర్టీస్, డాక్టర్లు, బేసికలీ ఐసీయూ ఫెసిలిటీ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఏ నెలలో పుట్టిందని కాదు, జనరల్గా బేసికలీ పుట్టినప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా పుట్టాలి. నేను చెప్పినటువంటి 2 సింపుల్వి అవి అందరికీ ఉంటాయి. పుట్టంగానే 7 నెలలైనా 9 నెలలైనా 6 నెలలైనా ఉంటుంది అది. కానీ మనం దాన్ని కాపాడేసుకుంటూ ఉంటే మూసుకొని పోతాయి అవి. సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటేనే గుండె వల్ల అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అంటే 9 మంత్స్ వస్తేనే చాలా మంచి బేబీ వస్తుందని కూడా అంటారుంటారు సార్? కరెక్టే కాదు అంటలా. సో 9 నెలలు నిండిన తర్వాత పూర్తి బలం ఉన్నటువంటి బిడ్డ పుడుతుంది. ఒక్కొక్కసారి ముందే పుట్టేస్తారు. దానికి కారణాలు చాలా ఉంటాయి. గర్భం అంత బలంగా తల్లి బలం లేకపోతే రకరకాల కారణాలు ఉండొచ్చు. ముందు పుట్టినా పర్వాలేదు, మనకి డేంజర్ కాదు అని చెప్తున్నాను నేను. ఓకే, దాని ఎర్లీగా పుట్టిన పిల్లల్ని కూడా మనం నార్మల్గా కాపాడేసుకోగలిగినటువంటి ఐసీయూ ఫెసిలిటీస్, ఎక్స్పర్టీస్, డాక్టర్లు మన చేత అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు తొందరగా పుట్టడం అనేది ఆఫ్కోర్స్ పూర్తిగా 9 నెలలు పుడితే మంచిది, అయినా కూడా ముందుగా పుట్టినా కూడా మనకి నష్టం లేదు, మనం కాపాడుకోగలం ఖచ్చితంగా. అంటే ముందుగా ఎందుకు పుడతారు సార్? అట్లా అంటే బాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల పుడతారా, లేకుంటే తల్లి ఇష్యూస్, తల్లి గర్భం ఇష్యూస్ కావచ్చు, తల్లి వీక్గా ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటి వల్ల ఎర్లీగా పుట్టడం అనేది జరుగుతుంటుంది. అది సీరియస్ ప్రాబ్లం కాదు అని చెప్తున్నాను. ఓకే, అంటే సీరియస్ ప్రాబ్లం కాదు, అంటే మనస్ తేడా లేదంటారు ఏమంటారా? గుండె నార్మల్గా ఫామ్ అయితే ప్రాణాపాయం ఉండదు. ఓకే, 7 నెలలకు పుట్టినా 9 నెలలకు పుట్టినా. అవును. సో గుండెలో గనక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుండెలో తీవ్రమైన జబ్బులు ఉండడం వల్ల, నేను చెప్పిన బ్లూ బేబీ సిండ్రోమ్స్ అని కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే ఇంకా బ్లూ బేబీతో కాకుండా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల అసలు ఆ గుండె అనేది ఫంక్షనే చేయలేదు. ఓకే, అసలు ఆ గుండె అంత రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గర్భంలో చనిపోవడం జరుగుతుంది. ఆ బేబీస్ అలాగే బయటకు వచ్చేస్తాయి. అంటే సార్, ఆ ముందు గర్భంని స్కానింగ్ తీసినట్టయితే బేబీ మంచిగా చూపిస్తారు, దాని తర్వాత కూడా బేబీ వచ్చేటప్పుడు కూడా చనిపోయి వస్తుంటుంది బేబీ? అవును. సో మామూలుగా గర్భంలో బిడ్డ ఉండగానే బిడ్డ గుండెకి స్కాన్ చేయొచ్చు. ఓకే, అది చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు కూడా 20 వారాలకు చేస్తారు, తర్వాత కూడా చేస్తారు. అంటే బిడ్డలో అంటే గర్భంలో ఉన్న బిడ్డ నార్మల్గా ఉండాలి. ఎందుకు, అన్నిటికంటే సీరియస్ ప్రాబ్లమ్స్ గుండె ప్రాబ్లమ్స్. అవును, అంటే ప్రాణానికి ప్రమాదం తెచ్చు గుండె ప్రాబ్లమ్స్ కాబట్టి ముందే గుండె స్కాన్ చేసుకునేటటువంటి అవకాశం అనుకున్నది. తీవ్రమైన ప్రాబ్లమ్స్ ముందు చెప్తారు కూడా. ఓకే, సో నేను చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి మనకి చాలా వరకు. అది 90% దాకా మనం చెప్పగలం, 10% చెప్పలేరు ఎవరు. సో ఈ 90% మనకి అక్యురసీ ఉన్నప్పుడు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు డాక్టరు తల్లికి కానివ్వండి, లేకపోతే చేసేది కార్డియాలజిస్ట్ కానీ స్పెషలిస్ట్ అయినటువంటి గైనకాలజిస్ట్ కానీ చేస్తారు. అప్పుడు ఆ తల్లికి వెళ్ళి చెప్పడం ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ గుండెలో ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే వెంటనే అబార్షన్ చేసుకోండి అని జనరల్గా చెప్పరు. ఓకే, ఎందువల్ల? ఇప్పుడు మనం ఏమి చేసినా బిడ్డను బతికించుకోగలము అని, అప్పుడు ఆపరేషన్ ద్వారా అయినా సరే బతికించుకోగలము. ప్రస్తుత టెక్నాలజీలో అన్ని చేసే డాక్టర్కి వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు బిడ్డను కనండి, మనం ఆపరేషన్లు చేయడం ద్వారా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, యూజువల్లీ తీవ్రమైనటువంటి ప్రాబ్లం పిల్లలకు ఉన్నప్పుడు ఒక సిట్టింగ్లో కాదు ఆపరేషన్. ఫస్ట్ బిడ్డ బతకడానికి ఒక ఆపరేషన్, తర్వాత లెవెల్ 2 ఆపరేషన్, లెవెల్ 3 ఆపరేషన్లో చేస్తారు. పుట్టనే త్వర వెంటనే ఒక ఆపరేషన్, కొంచెం పెరిగిన తర్వాత ఇంకొక ఆపరేషన్, ఇంకా కొరిగిన తర్వాత ఇంకొక ఆపరేషన్, ఇట్లా 2 అంచెలు 3 అంచెలు ఆపరేషన్లు చేస్తే తప్ప బిడ్డ కాపాడకపోవడం కష్టం. అంటే సక్సెస్ అవుతుందా సార్? అలా సక్సెస్ అవుతుంది. ఓకే, సక్సెస్ అవుతుంది. కానీ ఇది తల్లిదండ్రులకి ఏంటంటే అబార్ట్ చేయించుకోమని చెప్పరు. ఎందుకు, అది ఒక రకంగా ఎథికల్గా, అంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడాలి, కాపాడుకోగలము అన్నప్పుడు కాపాడుతాము అని చెప్పాలి. అవును, తల్లిదండ్రులకి బిడ్డ బతకడం కష్టము, మీరు అబార్షన్ వెళ్ళిపోండి అంటే మనం ఒక ప్రాణాన్ని తీస్తున్నాం. బిడ్డ బతుకున్న బిడ్డ 20 వారాల తర్వాత ఎప్పుడైతే బిడ్డ తిరగడం మొదలెడుతుందో అది ప్రాణం ఉన్న జీవి. సో దాన్ని భ్రూణ హత్య అంటారు, ఒక హత్య కింద సమానం. ఓకే, సో దానికి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో డాక్టర్లు ఎప్పుడు కూడా బాధ్యతారహితంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ టైంలో. అది చెప్తారంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసి మన బిడ్డను బతికించుకోగలమని చెప్తారు. కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు, కొంతమంది సరే డెలివరీకి వెళ్తారు, కొంతమంది డెలివరీకి వెళ్ళకుండా ఎక్కడో చిన్న చిన్న వాటిలో అబార్షన్ చేయించుకుంటారు. అప్పుడు అంటే ఒక లెవెల్ తర్వాత 7 నెలల తర్వాత అబార్షన్ చేయించుకుంటే తల్లికి కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఇంకా వాళ్ళు రిస్క్ తీసుకుని తల్లిని బిడ్డని ఇద్దరిని ప్రాణాపాయానికి గురి చేస్తూ ఉంటారు సార్ ముందే ఒక బేబీ బయటికి వచ్చి 7 మంత్స్ గాని లేకపోతే 5 మంత్స్ గాని 8 మంత్స్ గాని ఇలా బేబీ ముందే బయటికి వస్తే కూడా తల్లికి కూడా ప్రాబ్లం తల్లి కూడా ఆ ఇబ్బంది తల్లి కూడా చనిపోయే సిచ్యువేషన్ ఉంటాయి అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తుంటాయి అలా కదండి ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు బిడ్డ ఆ మామూలు కంటే పెద్దగా ఉంటుంది బేబీ బిగ్ బేబీ బిగ్ బేబీ షుగర్ తల్లికి షుగర్ కాను ఉన్నట్లయితే అవసరమైన దానికంటే పిల్లల సైజ్ ఎక్కువ 4.5 కిలోలు 5 కిలోలు పిల్లలు పడుతుంది పెద్ద పిల్లలు అప్పుడు డెలివరీకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవి ఆఫ్ కోర్స్ దానికి ముందే ఇప్పుడు అంత స్కాన్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ముందే స్కాన్ చేసి ఈ బిడ్డ మామూలు వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉందని దానికి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు డెలివరీ చేస్తారు ప్రాబ్లం కాదు కానీ జనరల్గా తల్లికి ప్రాణాపాయం వచ్చే సిట్యువేషన్ జనరల్గా తక్కువ ఉంటుంది అలా తల్లికి వేరే ప్రాబ్లమ్స్ ఉండకపోతే నార్మల్ ఆరోగ్యంగా ఉన్న తల్లి అయితే జనరల్గా ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే ఆ బేబీ కడుపులో చాలా హ్యాపీగా చాలా నీట్గా ఏమి డిసీజ్ తనకి అందకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు చూడండి ఇప్పుడు మన ప్రకృతి ఉంది కదా కింద రకమైనటువంటి జీవులు గుడ్లు పెడతాయి గుడ్లు అంటే ఏమిటి బిడ్డ కని ఎక్కడో వదిలేస్తాయి ఆ తర్వాత పైన జీవులు ఏం చేస్తాయి గుడ్లు పెట్టి దాని మీద కూర్చుంటుంది బాధ్యత ఎక్కువ తీసుకుంటుంది ఇంకా కొంచెం పై జీవులు ఏంటంటే అసలు బయట పెట్టదు పొట్టలోనే మొత్తం అంతా తల్లే చూసుకుంటుంది అంతా ఊపిరి తీసుకోవడం దగ్గర నుంచి తిండి పెట్టడం సమస్తం తల్లే చూసుకుని అంత పైంది ఫిట్ ఇక ఏమి ప్రాబ్లమ్స్ రావు అనుకున్న తర్వాత డెలివరీ అవుతుంది ఒక తల్లి అంటే మన ప్రకృతి ప్రకృతి మాత నేచర్ ఏదైతే ఉందో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు సో యూజువల్ మాత అంటారు ఎందుకంటే ప్రకృతి తల్లి అంటుంది ఆ తల్లి ఈ తల్లిని ఇచ్చింది సో సేమ్ నేచర్ సేమ్ ప్రకృతి ఏం చేస్తుంది ఈ తల్లి ఏదో చేస్తుంది బేసికలీ సో మొత్తం అన్నీ చూసుకొని బిడ్డని కంటుంది ఎప్పుడు బిడ్డను కనడానికి సీరియస్ పాపం నొప్పి నొప్పులు లేకపోతే ఆపరేషన్లు ఇవన్నీ అవుతాయి ఏ తల్లికైనా నొప్పి లేకుండా బిడ్డ రాడు కదా ఎంతో నొప్పి అనుభవించి బిడ్డను కంటుంది తల్లి బేసికలీ సో బిడ్డ పుట్టేసరికి యూజువల్లీ ఏం ప్రాబ్లమ్స్ లేనప్పుడే బిడ్డ పుడుతుంది అన్నీ చూసేసుకుని ఎవ్రీథింగ్ ఫైన్ రెడ్ గ్రీన్ ఫ్లాగ్ వస్తే అప్పుడు డెలివరీ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఏమి చేయకపోయినా కూడా పిల్ల నార్మల్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ పుట్టిన తర్వాత ఒక సంవత్సరం దాకా తినడానికి కూడా బిడ్డకి బలం ఉండదు పాలు బట్టి అది కూడా తల్లి అది కూడా తల్లే చూసుకుంటుంది పుట్టిన తర్వాత కూడా తల్లే చూసుకుంటుంది సో మన పిల్లల్ని నేచర్ తల్లి రూపంలో చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది అన్లెస్ తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే దే డ్రాప్ అవే సో అవి సి అంటే నేను చెప్పినట్టుగా బ్లూ బేబీ సిండ్రోమ్స్ బ్లూ బేబీ సిండ్రోమ్స్ కూడా పుట్టిస్తున్నారు ఇప్పుడు బ్లూ బేబీ సిండ్రోమ్స్ కూడా 2-3 రాజ్యాలు ఆపరేషన్ చేసి బతికించేయచ్చు ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప జనరల్గా మృత్యు సంభవించదు పొట్టలో ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా జెనెటిక్గా వాళ్ళకి జన్యుపరంగా వంశపారంపరంగా ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆటోమేటిక్గా బిడ్డే చనిపోతుంది పొట్టలో అబార్ట్ అయిపోతుంది అంటే ఆ పుట్టబోయే బిడ్డ పొట్టలోనే చనిపోతుందా అసలు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చనిపోతుందా ఒక్కొక్కసారి లోపలే చనిపోతారు ఎక్కువ మంది లోపలే చనిపోతారు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే సో ఈ ఓ మాస్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నా పుట్టేస్తారు సార్ ఇంకోటి ఈ మధ్యలో కొంచెం ప్యాషన్ అయిపోయింది అనమాట సో ఆ బేబీ ఆ మెటినరీ షూట్ అని చెప్పి ఆ ఫోటోగ్రఫీస్ చేస్తున్నారు సో దానివల్ల బిడ్డకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేదిందా అలాగే ఉండదండి నేను చెప్పాను కదా సో మన నేచరు అసలు ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత వయసు వెంటనే అంటే 30 ఏళ్ళ తర్వాత మన నేచర్కి మనుషులు అక్కల్ల పిల్లలు పుట్టించడానికే నేచర్ ఉంది మనసు అంటూ పుట్టిన తర్వాత ఇక జబ్బులు స్టార్ట్ అయిపోతాయి 30 ఏళ్ళు దాటిన తర్వాత సో పిల్లలు పుట్టడం వరకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఈ నేచరు మామూలు షూట్లే ఉంది ఎక్స్రే మాత్రం తగలకూడదు మొదటి 3 నెలల్లో అప్పుడు జనరల్గా తల్లులు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారు ఎంత ప్రాబ్లమ్స్ అయినా 3 నెలల వరకు మందులు కూడా ఇవ్వం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే మందులు కూడా అవాయిడ్ చేస్తాం అందుకు ఏమాత్రం తల్లి ఏం తిన్నా పప్పు బిడ్డకి వెళ్తుంది అది ఓకే అందువల్ల కనీసం మందులు కూడా ఇవ్వకుండా ఫస్ట్ 3 నెలల తర్వాత పర్వాలేదు సో ఫస్ట్ మొదటి 3 నెలలు మనం జాగ్రత్తగా చూస్తాం బిడ్డకు కూడా అలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది జనరల్గా ఓకే అంటే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ తను ప్రెగ్నెంట్ ఉన్న ఎక్స్రేస్ అవాయిడ్ చేయాలి ఎక్స్రేలు తీసుకోకూడదు ఇది ఒక్కటే మెయిన్ మొదటి 3 నెలలు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఇంకా మరీ ప్రాణం మీద కూస్తే తప్ప మందులు అనేవి అవాయిడ్ చేయాలి అంటే కొన్ని రకాల మందుల వల్ల బిడ్డలకు ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని క్యాన్సర్ మందుల వల్ల రావచ్చు కొన్ని జాయింట్ రకమైన మందుల వల్ల రావచ్చు సో ఏ మందో తెలియనప్పుడు అన్ని మందులు అవాయిడ్ చేయడం కనీస తల్లపు మందులు కూడా వేసుకోకుండా ఉండడం బెటర్ మొదటి 3 నెలలు 3 నెలల తర్వాత కొంచెం సేఫ్ ఓకే తండ్రి ఎఫెక్ట్ పిల్లపై పడే అవకాశాలు ఏమన్నా జనరల్గా ఏముండదండి తండ్రి తల్లి తండ్రి రోల్ చాలా తక్కువ దీంట్లో సో
అసలు నిజమంటే పిల్లలలో తండ్రి రోల్ లేదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏముండదు, ఎందుకంటే తండ్రి ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతుంటాడు ఉద్యోగం పేరున. సో పిల్లలు ఎప్పుడు తల్లి చేతుల్లోనే ఉంటారు. అవును, తల్లి తండ్రిని చూపిస్తే పిల్లలు తెలుస్తుంది. తండ్రి మంచివాడు అంటే పిల్లలు వింటారు, తండ్రి చెడ్డాడు రౌడీ అంటే పిల్లలు నమ్ముతారు. ఎందుకు, తల్లిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది పిల్లల్ని. తండ్రి రోల్ పిల్లల పుట్టుకలో కానీ పిల్లల తర్వాత పెరుగుదలలో కానీ తర్వాత ఎప్పుడు జీవితంలో ఎప్పుడూ ఉండదు. తండ్రి ఇర్రెలెవెంట్ పిల్లల వరకు చూస్తే, అంతా తల్లి 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 పూర్తిగా అంతే. సార్ ఇంకోటి ఈ మధ్యలో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి, అంటే ఏజ్ ఏజ్ లేకుండా వస్తున్నాయి. అంటే ఆ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ హార్ట్ అటాక్ అనేది ఒకటి అటాక్ అవుతుంది. సో ఎందుకోసం మనకోసం ఈ హార్ట్ అటాక్, అంటే వయసుకి ఆ సంబంధం లేకుండా వస్తుంది? సో ఇది ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం నుంచి బాగా జనాలు ఎక్కువ మాట్లాడటం జరుగుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా. నా దృష్టిలో హార్ట్ అటాక్స్ అంటూ పెద్దగా పెరగలేదండి. ఓకే, ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి అంతే. ఈ మనకి ప్రతి వాడి చేతిలో ఒక ఫోను, ఆ ఫోన్లో కెమెరా ఉండటం వల్ల రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అవటం వల్ల జనాలు చూసి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు తప్ప కొత్తగా హార్ట్ అటాక్స్ పెరిగాయి నేను అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ముందు జనరేషన్ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్మోకింగ్ బాగా తగ్గింది. అంతకు ఒక టైంలో ఫ్యాషన్ స్మోక్ చేయడం, సో ఎక్కువ మనం స్మోక్ చేసేవాళ్ళు పెరిగింది అంటారు కదా సార్ స్మోకింగ్, బట్ అట్లీస్ట్ డాక్టర్ దృష్టి కొంచెం తగ్గినట్టే లెక్క. ఓకే, ఎక్కువ మంది యూత్ స్మోక్ చేయడంలే, ఎందుకు దాని స్మోకింగ్ చెడ్డది అని జనాలు గవర్నమెంట్ ఇలా బాగా చెప్పడం వల్ల స్మోకింగ్ చేస్తుంటే అది మనకు హానికరము అని చెప్పి అందరికీ తెలుసు. చేస్తున్నానే కాదు, అంతమంది ఇంకా ఎక్కువ ఉండేది బేసికలీ. సో ఒప్పలటూళ్ళు అఫ్కోర్స్ చోట అదే తీసేద్దాం బేసికలీ. సో హార్ట్ అటాక్స్ కోవిడ్ తర్వాత కొంచెం పెరిగాయేమో అనుమానం వచ్చింది, కానీ స్టడీస్ అయితే మాత్రం కొత్తగా హార్ట్ అటాక్ పెరిగింది లేదు, కానీ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి అన్నది మాత్రం కరెక్ట్. దానికి అంటే ఇప్పుడు కొత్తగా రెండేళ్లలో పెరిగింది కాదు, జనరల్గా మీరు చూసినట్లే మీరు చుట్టుపక్కల మిచ్చినప్పటి నుంచి చూసుకోండి, ఇప్పుడు బాగా అందరికి చేతిలో డబ్బుంది, అందరూ తిండి ఎక్కువ తింటున్నారు, ఎవడు పని చేయడు. పని చేయడం అంటే నేను ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నా, ఎవడు ఎక్సర్సైజ్ చేయడు. అంత ఎంత బిజీగా ఉన్నా కూర్చుని చేసే పనులే, బిజీగా ఉంది మైండ్ బాడీ కాదు. సో మైండ్ ఎంత బిజీగా ఉన్నా బాడీ కదలకుండా ఉన్నప్పుడు గుండె పరంగా శరీరం కదలనట్టే లెక్క. కూర్చుని చేస్తున్నారు పనులన్నీ, సో కొలెస్ట్రాల్ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, షుగర్ పెరిగింది, స్ట్రెస్ పెరిగింది, దానివల్ల బీపీ పెరిగింది, కొంత ఆల్కహాల్ పెరిగింది, అప్పుడప్పుడు సిగరెట్ కూడా పెరిగింది. ఇవన్నీ ఉంటే హార్ట్ అటాక్ రాకేం చేస్తుంది అది కాదు. ఓకే, అంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేసి హార్ట్ అటాక్ వస్తుంది అంటారు? స్మోకింగ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి, వయసుతో సంబంధం లేక 18 ఏళ్ల వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం నేను చూశాను, నేను ట్రీట్ చేశాను. అవును, స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్లు చాలా ముందు వస్తాయి. ఓకే, సో స్మోకింగ్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ వరకు చూసుకుంటే. ఓకే, ప్లస్ అది కాకుండా ఇంకా షుగర్ బీపీ ఉంటే ఇక హార్ట్ అటాక్ గ్యారంటీ అనమాట. ఓకే, అంటే సార్ సడన్గా హార్ట్ స్ట్రోక్స్ కూడా సడన్గా వస్తుంటాయి, అంటే అప్పుడు మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏమంటారు, సేఫ్టీ మెజర్మెంట్స్? హార్ట్ అటాక్ అంటేనే సడన్గా వచ్చేది, ముందే చెప్పొచ్చేది అటాక్ కాదుగా. సో హార్ట్ అటాక్ అంటే సడన్గా వస్తుంది బేసికలీ, కానీ దానికి ముందు చెప్తుంది అది. అంటే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, తెలియదు అదే అంటారు. కానీ అటాక్ ముందు అది వార్నింగ్లు ఇస్తుంది, నడుస్తుంటే చేతులు నొప్పి రావడం, ఆ నొప్పితో పాటు చెమటలు పట్టడం, గుండె భయం భయంగా దడదడగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఒకటి చెప్తున్నానండి, హార్ట్ అటాక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ హార్ట్ నా గుండె నేను చేసే తప్పు అని గ్యారంటీగా తెలుసు. సిగరెట్ తాగే ప్రతివాడికి నేను చేసే తప్పు అని తెలుసు. షుగర్ ఉన్న ప్రతివాడికి నేను షుగర్ కంట్రోల్లో పెట్టుకోవట్లేదు, నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. తెలిసి వాళ్ళు అన్నం ఆపలేకపోతున్నాడు ఒకడు, సిగరెట్ ఆకలేకపోతున్నాడు ఒకడు, ఒకడు మందులు వేసుకోవట్లేదు కావాలి, తెలిసి కూడా డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకునేవాడు ఒకడు. ఎవరికి కూడా హార్ట్ అటాక్ అనేది ఒక అటాక్ కాదండి, దానికి 10 ఏళ్ల ముందు స్టోరీ గ్యారంటీగా ఉంటుంది. 10 ఏళ్ళు సిగరెట్లు ఏం తాగుతుంటాడు, 10 ఏళ్ళు షుగర్ అన్కంట్రోల్డ్గానే ఉండి ఉంటుంది. అంటే కొంతమందికి అసలు ఏమి స్మోకింగ్ లేకుండా డ్రింకింగ్ లేకుండా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది కాదు, ఇది మాత్రం ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేసుకున్నవి, ఇది మాత్రం మనం చేసుకుంది కాదు. కొన్ని ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ వచ్చి, అంటే హార్ట్ అటాక్స్ అని కాదు కానీ సడన్గా చనిపోవడం, సడన్ డెత్స్ అంటే సడన్ డెత్స్ ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వల్లనే వస్తుంది అది. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా అంత జాగ్రత్తగా ఉన్నా వస్తుంది. కానీ వీళ్ళలో వాళ్ళకంటే ఇప్పుడు హిస్టరీ మన వాళ్ళ ఫ్యామిలీలో కనీసం ఇద్దరు కనుక సడన్గా చనిపోయినట్లయితే, 50 వయసు కంటే లోపల చనిపోయినట్లయితే వీళ్ళకి స్ట్రాంగ్ రిస్క్ ఉన్నట్టు లెక్క. ఓకే, సంవత్సరానికి ఒకసారి గుండె పరీక్ష చేసుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు వాళ్ళ ఈ సడన్గా చనిపోవాల్సిన రిస్క్ నుండి వాళ్ళు తను కాపాడుకోగలరు. ఓకే, సో అంటే పూర్తిగా వదిలేస్తే తప్ప ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీ హైదరాబాద్లో అవైలబుల్ టెక్నాలజీ ప్రకారం
ఫ్యామిలీలో స్ట్రాంగ్ హిస్టరీ ఉన్నా కూడా మనం వాళ్ళని కాపాడవచ్చు. ఓకే. సో సార్, ఆ డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ప్రతిదాన్ని మర్చిపోతున్నారు. తినే తిండి కాడి నుంచి వాళ్ళు మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ప్రతి దాంట్లో ఆ జంక్ ఫుడ్ కానీ ఇలా వాళ్ళ లైఫ్ వాళ్ళే పైకి తెచ్చుకునే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. సో అలాంటి వాళ్ళ కోసం చివరిగా మా ఛానల్ నుంచి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? బాధ్యత మర్చిపోకూడదు. మీ ఆరోగ్యం మీ బాధ్యత. సో మన ఆరోగ్యం మన పేరెంట్స్ బాధ్యత కాదు. మన ఇప్పుడు పెళ్ళి అయితే పెళ్ళం బాధ్యత. భారీగా ఉండలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా వేస్ట్. అందరికంటే బెస్ట్ లెసన్ మనం పాఠం ఎక్కడ? రాకేష్ జున్జున్వాలా దగ్గర నేర్చుకోవాలి. రాకేష్ జున్జున్వాలా అనే అతను వన్ ఆఫ్ ది ఇండియన్ బిగ్ బుల్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్లో ఆయనంత సంపాదించిన వాడు లేనేలేడు. కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆకాష్ ఎయిర్లైన్స్ అని ఎయిర్లైన్స్ కూడా పెట్టాడు. కానీ అన్ని వేల కోట్లు సంపాదించిన చివరి చనిపోవడానికి ఆల్మోస్ట్ 5 ఏళ్ల ముందు నుంచి సివియర్ కిడ్నీ ప్రాబ్లంతో మిగతా పక్షవాతం వచ్చి వీల్చైర్లో ఉన్నాడు. వీల్చైర్లో ఉన్నా కూడా వీల్చైర్లో డ్యాన్సులు వేసేవాడు. ఓకే. యాక్టివ్ మనిషి, మైండ్ యాక్టివ్, శరీరం శిథిలం. సో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. ఆ సంపాదించిన డబ్బు అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే అన్నీ వృధా. ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. మీ ఇష్టం వచ్చిన ఎంత గడ్డైనా తినండి. ఎక్సర్సైజ్ చేయగలిగితే అంత గడ్డి కరిగించుకోవచ్చు మీరు. సో మీకేంగా మీరు నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు మీకు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా మీరు ఆరోగ్య హెల్త్ ఇస్ హెల్తీగా ఉండగలరు. హెల్త్ ఇస్ వెల్త్ అంటారు. హెల్త్ ఉంటే మీరు ఆనందంగా ఉండగలరు. మీకు ఎంత డబ్బు ఉన్నా హెల్త్లో అయితే ఆనందంగా ఉండలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.